జాబ్లాను కుట్టడం గత పాఠంలో జాబ్లా కొరకు మనం వస్త్రపు ముక్కలను కత్తిరించాం మన ఇప్పుడు వస్త్రపు ముక్కలను కలిపి కుడతాం ముందు మనం మెడ భాగం కొరకు ఫేసింగ్ను తర్వాత ప్రక్క అతుకును తర్వాత చేతులను మరియు కింది భాగాన్ని హెమ్మింగు చేయటం మరియు చివరిగా గుండి రంధ్రాలను మరియు జాబ్లా యొక్క ఫేసింగ్ను హెమ్మింగు చేస్తాం లక్ష్యాలు ఈ పాట ముగిసేసరికి మీరు ఇది చేయగలరు జాబ్లా కొరకు వస్త్రపు ముక్కలను కుట్టగలరు ముందుగా జాబ్లా కుట్టడానికి అవసరమైన సాధనాలను మరియు వస్తువులను పరిచయం చేసుకుందాం అవి వస్త్రపు ముక్కలు సరిపడే ధారం కుట్టు మిషీను చిన్న కత్తెర కొలత టేపు దజ్జీశుద్ధ మరియు సీమ్ రిప్పర్ మన ముందు జాబ్లా యొక్క మెడభాగం కొరకు ఫేసింగ్ను కొడతాం దీని కొరకు ఫేసి ముక్కను తీసుకొని కుట్టు మిషన్ మీద దాని తిరగవైపు ఉంచండి ఇప్పుడు బయటి అంచులను పావు అంగుళాలు తిరగవైపుకు మడవండి అంచులను మడుస్తూ నెమ్మదిగా కుట్టండి అంచులు వంపుగా ఉన్నాయి కాబట్టి ఇది అంత సులభం కాదు కుచ్చులను గుండు సూదులతో పట్టి ఉంచడం ఉపయోగపడుతుంది కానీ మిషన్ సూది దగ్గరకు వచ్చినప్పుడు గుండు సూదిని తొలగించండి కుట్టిన తర్వాత ఫేసింగ్ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు శరీర భాగం ముక్కను తీసుకొని మెడభాగం పైభాగం మీద రెండింటి మరగవైపులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేట్లు ఉంచండి ఇంకా రెండింటి యొక్క చీలికలు కలిసేటట్లుగా నిర్ధారించుకోండి రెండు అంగుళాల పొడవున్న ఆధారపు ముక్కను పొడవు వారిగా ఉంచి శరీర భాగం ముక్క యొక్క తిరగవైపు మీద ముందు భాగం మధ్య చీలిక మీద ఉంచండి పావు అంగుళాల అతకు కేటాయింపుతో మెడవంపులు కలిసేటట్లు మెడభాగం చుట్టూ కలపండి పంపు ఎక్కువగా ఉన్న చోట అతుకు కేటాయింపులో చిన్న చీలికలు కత్తిరించండి ఇప్పుడు చూపినట్లుగా ఫేసింగ్ను లోపలి వైపుకు అనచండి తర్వాత ఫేసింగ్ను తిరగవైపు లోపలి వైపుకు తిప్పండి మరియు అతుకు కేటాయింపును ఫేసింగ్ వైపుగా అనచండి ఇప్పుడు ఫేసింగ్ యొక్క మడచిన చివర వెంబడి పైకుట్టును వేయండి ఈ కుట్టు ఫేసింగ్ మీడ బయటకు రాకుండా నిర్ధారిస్తుంది కాబట్టి ఇది సమంగా మరియు చక్కగా కనిపించటానికి దోహదపడుతుంది మనం ఇప్పుడు జాబ్లా యొక్క పక్కలను ప్రక్క అతుకుతో కొడతాం భుజం దగ్గర ముక్కను తిరగవైపు బయటకు ఉంచి ప్రక్క అతుకులు సమంగా ఉండేట్లు మడవండి అర అంగుళం అతుకు కేటాయింపుతో రెండు వైపులా ప్రారంభంలో మరియు చివరన వెనుక కుట్టుతో కుట్టండి అతుకు కేటాయింపును సమంగా వంపుతో ఉన్న కత్తిరించిన అంచు వెంబడి అనుసరించండి ఇదే పద్ధతిని వేరొక వైపు కూడా తిరిగి చేయండి మనం ఇప్పుడు జాబ్లా యొక్క చేతులను హెమ్మింగ్ చేస్తాం జాబ్లాను మరగవైపుకు తిప్పండి చేయి యొక్క కత్తిరించిన అంచును పావు అంగుళం వస్త్రం యొక్క తిరగవైపుగా వైపుగా చొక్కా క్రింది చివరి భాగం హెమ్ వలె మడిచి దానిని చదునుగా అనచండి కత్తిరించిన అంచును రెండు పొరల మధ్య మార్గనిర్దేశకంగా ఉంచుతూ వస్త్రాన్ని రెండవసారి మడవండి ఇప్పుడు చేతులు చుట్టూ పైకుట్టు వేయండి మనం జాబ్లా యొక్క చేతులకు హెమ్మింగ్ చేయటం పూర్తి చేశాం తరువాత మనం జాబ్లా యొక్క క్రింది భాగాన్ని హెమ్మింగ్ చేస్తాం డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఒక అంగులాన్ని క్రింది అంచు కొరకు కలిపాం మీరు డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఏ కొలతలు తీసుకున్నారో కుట్టేటప్పుడు కూడా అదే విధంగా ఉండాలి క్రింది భాగం దగ్గర కత్తిరించిన అంచును అర అంగుళం వస్త్రం యొక్క తిరగవైపుకు వైపుకు మడిచి చుట్టూరా అనచండి వస్త్రాన్ని రెండవసారి మడవండి కత్తిరించిన అంచును రెండు పొరల మధ్య మార్గనిర్దేశకంగా మీరు తీసుకోవచ్చు ఒక ప్రక్క అతుకు నుంచి కుట్టడం ప్రారంభించి వెనుక కుట్టుతో ముగించండి మనం ఇప్పుడు జాబ్లా కొరకు గుండీ రంధ్రాలను కొడతాం ముందుగా గుండీ రంధ్రాలను చేసే ప్రదేశాన్ని ఎలా గుర్తించాలో చూద్దాం దీని కొరకు మనం ముందు జాబ్లా యొక్క ముందు భాగాన్ని చీలికల దగ్గర సగానికి మడుస్తాం మడత నుంచి అర అంగుళాల దూరంగా మరియు పైభాగం మంచు నుంచి పావు అంగుళాల దూరంగా గుండీ రంధ్రం మొదలవుతుంది మనం అర అంగుళం పొడవున్న గుండీ రంధ్రాన్ని కొడతాం మనం ఇప్పుడు వస్త్రం మీద గుండీ రంధ్రాలను కొడతాం ఆధారాన్నిచ్చే ముక్క ముందు మెడ యొక్క ప్రక్కన ఉందని మనం గుర్తుంచుకోవాలి జాబ్లా యొక్క ముందు భాగాన్ని మరియు వెనుక భాగాన్ని గుర్తించటానికి ఇది మనకు సహాయపడుతుంది ఇప్పుడు చీలికల దగ్గర జాబ్లా యొక్క ముందు భాగాన్ని సగానికి మడవండి మడత నుంచి అర అంగుళాల దూరంగా మరియు పై భాగం అంచు నుంచి పావు అంగుళాల దూరంగా ఉండేటట్లు ఒక బిందువును గుర్తుపెట్టండి ఇప్పుడు ఈ బిందువు నుంచి ముందు భాగం మధ్యకు రెండు వైపుల అర అంగుళం పొడవును గీత గీయండి సీమ్ రిప్పర్ని ఉపయోగించి బయట వస్త్రం యొక్క రెండు పొరల గుండా మరియు అర అంగుళం గీత వెంబడి ఆధార ముక్కకు రంధ్రం చేయండి ఇప్పుడు గుండి రంధ్రం కుట్టుతో కత్తిరించిన అంచులను సురక్షితం చేయండి. మనం ఇప్పుడు ఫేసింగ్ను హెమ్మింగ్తో కుట్టుతో స్థిరం చేస్తాం దీని కొరకు ఫేసింగ్ను లోపల వైపుకు మడవండి ఇప్పుడు చుట్టూరా నిలువు హెమ్మింగ్ కుట్టుతో ఫేసింగ్ను స్థిరం చేయండి ఫేసింగ్ను మిషన్తో కూడా కుట్టవచ్చు మనం ఇప్పుడు అదనపు ప్యాడింగ్ను కత్తిరిద్దాం ఇది చేస్తున్నప్పుడు హెమ్మింగ్ను కత్తిరించకుండా చాలా జాగ్రత్తగా ఉండండి మనం ఇప్పుడు జాబ్లా కొరకు తాడుని కొడతాం తాడు యొక్క రెండు కత్తిరించిన అంచులు పొడవు వారిగా పావు అంగులాలు మధ్యభాగం వైపుకు మడిచి వాటిని క్రిందికి అనచండి హ్యాంగింగ్ను జత చేసేటప్పుడు కత్తిరించిన అంచులను కప్పి ఉంచటానికి మనం రెండు చివరలను మడవకుండా ఉంచుతున్నాం తరువాత మడిచిన చివరలకు సమంగా తాడును సగానికి మడవండి తాడు వెంబడి అంతా రెండుగా మడిచిన మూసిన చివరలకు పైకుట్టు వేయండి మనం ఇప్పుడు ఫేసింగ్లో తాడిని దూరుస్తాం దీని కొరకు తాడి యొక్క ఒక చివరన పిన్నిసును గుచ్చి గుండీ రంధ్రం ద్వారా కేసింగ్ లోపలకు దూర్చండి తాడుతో పిన్నును కేసింగ్ ద్వారా నెట్టండి పిన్నిసుతో తాడు బయటకు వచ్చిన తర్వాత పిన్నీసిని తొలగించండి మనం ఇప్పుడు తాడు కొరకు హ్యాంగింగ్స్ని కొడతాం రెండు చదరపు ముక్కలలో ఒక దానిని త్రిభుజంగా మరగవైపు బయటకు ఉండేటట్లు మడవండి మధ్య భాగానికి ప్రక్కగా తాడు యొక్క చివరన పైన ఉంచండి తాడు మీద నుంచి పెద్ద త్రిభుజాన్ని మడవండి మిగిలిన రెండు మూలలను తీసుకొని సగం దూరం వరకు మాత్రమే కత్తిరించిన అంచు వెంబడి వాటిని మడవండి ఇప్పుడు వెనుక కుట్టుతో ప్రారంభించి కత్తిరించిన అంచు వెంబడి సన్నని మూలల వరకు కుట్టండి తర్వాత హ్యాంగింగ్ను ఇరుసువలే ఎడమ వైపుకు తిప్పి వెనుక కుట్టుతో ముగించండి అతుకుపైన ఉన్న అదనపు వస్త్రాన్ని కత్తిరించండి హ్యాంగింగ్ను కుడివైపుకు లాగండి వేరొక చదరపు ముక్కకు కూడా ఇదే విధంగా చేయండి జాబ్లా కొరకు హ్యాంగింగ్తో తాడు తయారయ్యింది ఇప్పుడు పూర్తి అయిన జాబ్లాకు మంచిగా చక్కటి రూపం తీసుకురావటానికి మనం దాన్ని ఇస్త్రీ చేద్దాం ఇప్పుడు మనం కుచ్చు మెడ కొరకు తాడును లాగవచ్చు మన జాబ్లా తయారయ్యింది పూర్తయిన దుస్తుల నాణ్యత యొక్క వివిధ అంశాలను తనిఖీ చేయటం చాలా ముఖ్యం కాబట్టి మన ఉత్పత్తి మంచి నాణ్యతతో ఉందని నిర్ధారణ చేయటానికి మనం నాణ్యతను తనిఖీ చేద్దాం ముందుగా మనం జాబ్లా మొత్తం పొడవ యొక్క కొలత తీసుకున్న కొలతలతో సరిపోయిందో లేదో చూద్దాం క్రింది అంచు సమంగా ఉందో లేదో చూడండి ఇప్పుడు అతుకులు సమంగా మరియు అతుకు కేటాయింపులు సమాంతరంగా ఉన్నాయో లేదో తనిఖీ చేద్దాం పైకుట్టు ఫేసింగ్ను లోపలికి లాగుతున్నదని నిర్ధారించుకోండి ఇంకా బయటి వైపు మడత చక్కగా సరిగ్గా ఉందో లేదో అని మరియు ఫేసింగ్ అగుపించటం లేదని తనిఖీ చేయండి చేతుల దగ్గర హెమ్ సమంగా ఉందో లేదో తనిఖీ చేయండి హెమ్ మరియు సీమ్ మూలలు లేకుండా కలపబడ్డాయో లేదో తనిఖీ చేయండి చివరిగా జాబ్లా సరిగా ఇస్తే చేయబడిందో లేదో తనిఖీ చేయండి ఈ తరగతిలో మనం జాబ్లా కొరకు వస్త్రపు ముక్కలను కుట్టడం నేర్చుకున్నాం మనం ముగించే ముందు జాబ్లా కుట్టడంలో ఉన్న ముఖ్య అంశాలను చూద్దాం ఒకటవ దశ జాబ్లా యొక్క మెడభాగం కొరకు ఫేసింగ్ను కుట్టడం రెండవ దశ జాబ్లా యొక్క ప్రక్కలను ప్రక్క అతుకుతో కుట్టడం మూడవ దశ జాబ్లా యొక్క క్రింది భాగం మరియు చేతులను హెమ్మింగ్ చేయటం నాలుగవ దశ గుండీ రంధ్రాలను కుట్టడం మరియు ఫేసింగ్ను హెమ్మింగ్ చేయటం ఐదవ దశ తాడును కుట్టి దాని లోనికి దూర్చటం ఇంకా తాడు కొరకు హ్యాంగింగ్స్ను కుట్టడం ఆరవ దశ పూర్తయిన జాబ్లా యొక్క నాణ్యతను తనిఖీ చేయటం దీనితో మనం ఈ పాట ముగింపుకు వచ్చాం